ఇది సో ఈ సారీ కూడా ఇది కూడా సేమ్ మనకి కంచి పట్టు శైలి నెక్స్ట్ ప్యాటర్న్ ఒక డిఫరెంట్ డిజైన్ చూస్తే మనకి ఆల్ ఓవర్ బ్రోకెట్ వీవింగ్ అనేది వస్తుంది ఏదైతే మనకి మీనాకరి వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది శారీ త్రూ అవుట్ సి కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ షోల్డర్ బార్డర్ అనేది చూస్తే మనకి ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు ఏదైతే ఫ్యాన్సీ చాలా పేస్టల్ కలర్స్ వస్తున్నాయి చూడవచ్చు కలర్ డిజైన్స్ కూడా మారుతున్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కంటిన్యూ ఉన్నాయి మేడం రీసెల్లర్స్ కి మనకి డైలీ గ్రూప్స్ ఉన్నాయి ఏదైతే మనకు వాట్సాప్ గ్రూప్స్లో డైలీ అప్డేట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి వాళ్ళకి సింగిల్ పేజ్ కూడా వాళ్ళ కొరియర్ సర్వీస్ అనేది కస్టమర్ కి డైరెక్ట్ సర్వీస్ అనేది ఇస్తున్నాం మన సపోర్ట్ కూడా ఉంటున్నాయి మనకి సెట్ వైజ్ కాకుండా సింగిల్ సింగిల్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో శారీ డిజైన్స్ అనేది తీసుకున్నాం ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఏదైతే మనకి డిజిటల్ ప్రింట్ ఇస్తూ వివింగ్ బూటాస్ కూడా మనకి సర్కిల్ రౌండ్ బూటాస్ ఒక చక్ర డిజైన్స్ బూటాస్ అనేది శారీలో ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ కూడా ఉంటది ఒక రేర్ కలర్ కాంబినేషన్స్ యూనిక్ కలెక్షన్స్ అండి అన్ని కూడా 20 ఇంచెస్ బార్డర్ ఉంటది ఏదైతే మనకి కాంట్రాస్ట్ టోటల్లీ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ అనేది వస్తుంది సో దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆల్ కలర్ బార్డర్ లో కలంకారీ స్టైల్ ప్రింట్ అనేది కంటిన్యూ వస్తుంది టూ సైడ్ మనకి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ తో మనకి జరీ బార్డర్ అనేది ఇచ్చారు ఏదైతే మనకి కడ్డి బార్డర్ స్టైల్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎక్కడ నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 150 రూపాయస్ నుంచి 20,000 వరకు సారీస్ అనేది అవైలబుల్ చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు కూడా ఏంటంటే చాలా మంది వచ్చారు మంచి సపోర్ట్ ఉంది మంచి రెగ్యులర్ గా చాలా మంది చేస్తున్నారు లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ బట్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్ హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అమ్మాయి ఛానల్ ఈరోజు మీ అందరి కోసం చాలా మంచి యూస్ఫుల్ వీడియో తీసుకొచ్చేసాను ప్రతి వీడియో యూస్ఫుల్ వీడియోనే కదా ప్రతి వీడియోకి చెప్తూనే ఉన్నావు ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటారేమో ఉందండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది మంచి బెనిఫిట్స్ ఉన్నాయి రీసెలర్స్కి సో నేను మాట్లాడేది స్కిప్ చేయకుండా వినండి అంతేకాదు వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది సో ఎవరైతే రీసెలర్స్ కానీ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆల్రెడీ చేసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట అంటే మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మన నక్షత్ర స్టోర్స్ అని ఎస్కేఎస్ నక్షత్ర స్టోర్స్ అండి సో వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ మన రీసెల్లర్స్కి ఎవరు కూడా ఇవ్వరు సో చాలామంది అనుకుంటారు ప్రైజెస్ చెప్పట్లేదు సో ఇలాంటి వీడియో ఎందుకు పెడుతున్నారు మేడం ప్రైజెస్ చెప్తే అర్థమవుతుంది కదా అనేసి అండ్ నేను లాస్ట్ టైం సిఓడి ఆప్షన్తో వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట మేడం ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించాయని సో సీరియస్లీ అండి నేను అన్ని వీడియోలో చెప్పలేము మీకు ప్రైజెస్ మాత్రం రీసెల్లర్స్కి అంటే హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది 100% ఐఎమ్ షూర్ అండి మీరు వెళ్ళిన తర్వాత పర్చేస్ చేసిన తర్వాత అంటే అక్కడ ఉన్న క్వాలిటీ కానీ ప్రైజెస్ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యి సాటిస్ఫైడ్తో మీరు బయటికి వెళ్తారు ఐఎమ్ షూర్ సో ఒకసారి మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు మనం ఈ బ్రాంచ్ చూస్తుంది నిజాంపేట్ బ్రాంచ్ అనమాట సో ఇంతకుముందు మనకి రీటైల్ హోల్సేల్ ఒకటే దగ్గర ఉండేది ఇప్పుడు మనకి బ్రాంచ్ అనేది షిఫ్ట్ చేసేసారు ఆ లొకేషన్ కూడా నేను చూపిస్తే ఎట్లా వెళ్ళాలి అని సో మనకేంటి అంటే లివింగ్ స్టోన్ ఎస్టేట్ నిజాంపేట్లో ఉంటుంది ఆపోజిట్ గ్రీన్ ట్రెండ్స్ అండ్ సంగమిత్ర స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా మనకి అప్సిగూడలో ఉన్నటువంటి గోదాం అండి సో ఇక్కడ నుంచి మనకి అన్ని బ్రాంచెస్కి సప్లై అవుతుంటాయి హోల్సేల్ బ్రాంచెస్ వచ్చేసి మనకి నిజాంపేట్ అండ్ వనస్థలిపురం అప్సిగూడ సుచిత్రాలో ఉంది రీటైల్ బ్రాంచెస్ అయితే మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి ఇంతకుముందు వీడియోస్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను కదా మీకు డైలీ అనేది గ్రూప్లో జాయిన్ అవుతా ఫొటోస్ పంపిస్తారు బట్ మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి వాళ్ళే మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేసుకుంటారు అండ్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది రెగ్యులర్గా పర్చేస్ చేసే కస్టమర్స్కి క్రెడిట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు సో వాళ్ళని కాంటాక్ట్ అవుతాయి అన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం చలో ఇప్పుడు నిజాంపేట్ బ్రాంచ్కి నేను రూట్ చూపిస్తాం సో ఇప్పుడు మనం చూస్తుంది జేఎన్టీయూ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుంది సో నేను ఫాస్ట్గా పెట్టాను అండ్ కొంచెం కూడా నేను వీడియో అనేది స్ప్లిట్ చేసేసాను సో ఒక 5 మినిట్స్ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో ఈ లైన్లోకి మనము తీసుకోవాలన్నమాట ఆపోజిట్ కనిపిస్తుంది కదా కాకపోతే యూ టర్న్ తీసుకోవడానికి ముందుకెళ్తున్నాం సో ఇదే మనకి సంగమిత్ర స్కూల్ అండ్ అక్కడే మనకి గ్రీన్ ట్రెండ్స్ కూడా ఉంటుంది సో కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది అన్నమాట మనకి యూ టర్న్ తీసుకోవడానికి ఇక్కడ నుంచి యూ టర్న్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా చెప్పాలి అనుకుంటే మనకి సంగమిత్ర స్కూల్ చూసాం కదా దానికి ఆపోజిట్ లేన్లోనే ఉంటుంది మనకి బోర్డ్స్ కూడా కనిపిస్తూనే ఉంటాయండి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కనిపిస్తుంది చూడవచ్చు
లొకేషన్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, బట్ ఒకసారి చూపిస్తున్నా, ఈజీగా ఉంటుంది కాబట్టి. మనకి రోడ్ పైనే ఉంటాయి వీళ్ళ బోర్డ్స్ అవన్నీ కూడా. సో ఇదే నక్షత్ర స్టోర్స్, ఎస్కేఎస్ కార్పొరేషన్. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇదే అండి స్టోర్ వచ్చేసాం. సో వీడియో చూసేయండి ఇంకా. హలో దీపక్ సార్, హౌ ఆర్ యూ? సో ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నాం మనం? ఇవాళ మేడం మనకి ఫెస్టివల్ కలెక్షన్, ఏదైతే మనకి శ్రావణ మాసం ఫెస్టివల్, నెక్స్ట్ వచ్చి మనకి బ్రైడల్ కలెక్షన్, శ్రావణ మాసంలో నెక్స్ట్ మ్యారేజ్ పర్పస్ గానీ ఏదైనా బ్రైడల్ కలెక్షన్, నెక్స్ట్ బనారస్ ఫ్యాన్సీ, ఇట్లా డెలివర్ పర్పస్ లో స్టార్టింగ్ నుంచి ఆల్ వెరైటీస్ అనేది ఉన్నాయి. ఫస్ట్ అయితే కొన్ని పట్టు వెరైటీస్ అనేది చూపిస్తాను నేను. సార్ కలెక్షన్ అని చూద్దాం. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. ఇదేం సారీస్? ఫస్ట్ కలెక్షన్ వచ్చి మనం ప్యూర్ కంచి పట్టు, మనకి ఫుల్ బ్రోకెట్ వస్తుంది. అయితే మనకి టిష్యూ వర్క్ వచ్చి అలా సిల్వర్ జరితో బ్రోకెట్ ఇస్తూ మనకి మిడిల్ అంతా మీనా బూటీస్ ఇచ్చారు. డిజైన్స్ అంతా చూస్తే మీరు మీనా బూటీ స్టైల్లో రౌండ్ సర్కిల్ డిజైన్స్ విత్ లీవ్ డిజైన్స్ ఇచ్చారు. బార్డర్ కాన్సెప్ట్ వస్తే మనకి షోల్డర్ బార్డర్ వచ్చి ఒక 4 inches కాంట్రాస్ట్, మనకి గోల్డ్ జరితోనే కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ ఒక వివ్స్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మిడిల్ పార్ట్ అంతా మనకి పేస్టిల్ కలర్ స్టైల్ వచ్చింది, ఒక డిఫరెంట్ కలర్ షేడ్. ఇదైతే మనకి బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్లో, పిస్తా గ్రీన్ షేడ్లో. నెక్స్ట్ శారీ డౌన్ బార్డర్ అనేది మనం చూస్తే ఒక 5 to 6 inches బార్డర్ ఇచ్చారు. అది కూడా మనకి ఒక కడ్డీ స్టైల్, నెక్స్ట్ వచ్చి మనకు ఒక ట్రెడిషనల్ బార్డర్, డబుల్ బార్డర్ స్టైల్లో. ఇట్లా బ్రైడల్ కలెక్షన్గా అయితే చాలా బాగుంటుంది పట్టు శారీ. నెక్స్ట్ పళ్ళు కూడా మనం చూస్తే ఫుల్ పళ్ళు, ఏదైతే మనకి లెంత్ పళ్ళు వచ్చింది, 1 meter వరకు పళ్ళు వస్తుంది. ఓకే, వాటిలో కూడా మనం చూస్తే మిడిల్లో 2 style ఆఫ్ డిజైన్స్ కంటిన్యూ చేస్తూ మిడిల్లో అంతా డైమండ్ షేప్లో ఒక వివింగ్ డిజైన్స్ అనేది కంటిన్యూ ఇచ్చారు. నెక్స్ట్ శారీ బ్లౌజ్ అనేది చూస్తే సేమ్ పళ్ళు కాంబినేషన్లోనే స్మాల్ జకార్డ్ వీవింగ్ తోనే మనకి బ్లౌజ్ అనేది కంటిన్యూ. ఓకే, సో చాలా బాగుంది శారీ మాత్రం. సో మంచి కలర్ అండి. కొంచెం ఏంటంటే మనకి ఇప్పుడు ఇలాంటి కలర్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు బ్రైట్ ప్యాటర్న్స్ లో. మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ గానీ కలెక్షన్స్ గానీ చాలా ఉంటాయి. ఒకసారి నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం ఈ టైప్ లో. ఇప్పుడు చూపించబోతున్న శారీ ఏంటి? నెక్స్ట్ కలెక్షన్ కూడా మనం సేమ్ బ్రైడల్ కలెక్షన్ లోనే నెక్స్ట్ వెరైటీ అనేది తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ చూస్తే మనకు ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం సేమ్ షోల్డర్ బార్డర్ కూడా మనకి 3 inches వీవ్స్ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం బేస్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటా, వీవింగ్ అనేది ఒక డైమండ్ షేప్లో ఒక చెక్స్ ప్యాటర్న్ ఇస్తూ మిడిల్లో ఒక సర్కిల్ స్క్వేర్ డిజైన్స్ అనేది వీవింగ్ అనేది కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ డౌన్ బార్డర్ అని చూస్తే చాలా లెంత్ బార్డర్ ఇచ్చారు, దగ్గర దగ్గర మనకి 15 inches బార్డర్ వస్తుంది. ఫుల్ గోల్డ్ టిష్యూతో మనకి వీవింగ్ బార్డర్ అనేది కంటిన్యూ వస్తుంది. పళ్ళు కూడా చూస్తే సేమ్ 1 meter పళ్ళు, ఒక బిగ్ సైజ్ లీఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ చేస్తూ పళ్ళు అనేది. బ్లౌజ్ కూడా చూస్తే సేమ్ మనం కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్, బ్లౌజ్కి కూడా మనకి 2 side బార్డర్స్ కంటిన్యూ ఇచ్చారు. వర్క్ చేసిన మనకి ప్యాటర్న్ స్టైల్లో స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఓకే, ఈ ప్యాటర్న్స్లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. అంటే కొన్ని ప్యాటర్న్స్ అనేది శాంపుల్గా నేను చూపించాను. సో ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో చూస్తున్నాం. ప్యూర్ పట్టు, ఇది హ్యాండ్ మేడ్ పట్టు సార్. ఇది సో ఈ శారీ కూడా, ఇది కూడా సేమ్ మనకి కంచి పట్టు స్టైల్. నెక్స్ట్ ప్యాటర్న్ ఒక డిఫరెంట్ డిజైన్ చూస్తే మనకి ఆల్ ఓవర్ బ్రోకెట్ వీవింగ్ అనేది వస్తుంది, ఏదైతే మనకి మీనాకరి వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది శారీ త్రూఅవుట్. షోల్డర్ బార్డర్ కూడా చూస్తే మనకి 4 to 5 inches బార్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ శారీ అంతా మనకి ఫ్లోరల్ వీవింగ్ అనేది వస్తుంది, ఏదైతే మనకి మల్టీ పింక్ అండ్ బ్లూ కలర్ కంటిన్యూ చేస్తే మనకి సిల్వర్తో సిల్వర్ జరితో వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది. మల్టీ కలర్తో మొత్తం కూడా మనకి మీనాకరి వీవింగ్ అనేది కంటిన్యూ. నెక్స్ట్ డౌన్ బార్డర్ కూడా చూస్తే మనకి ఒక 6 inches బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ అనేది మనకి ఒక పీకాక్ ట్రెడిషనల్ బార్డర్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చి మనకి కడ్డి బార్డర్ స్టైల్లో సెకండ్ బార్డర్ అనేది ఇచ్చారు. పళ్ళు పాడు కూడా చూస్తే మనకి 1 meter పళ్ళు అనేది ఇచ్చారు, ఫుల్ బ్రోకెట్. మనకి కాంబినేషన్ కూడా చూస్తే చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూస్తే సెల్ఫ్ ప్లెయిన్ మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఇస్తూ 2 side బార్డర్స్ అనేది కంటిన్యూ. ఓకే, బాగుంది. సో శారీ మొత్తం కూడా మంచి డిజైన్ అండి, చూడొచ్చు. సార్ ఈ డిజైన్ లో మనకి ఇంకా కలర్స్ కూడా ఉంటాయా? అంటే ఇవి డిజైనర్ కాన్సెప్ట్ మేడం కాబట్టి ఒక్కొక్క పీస్ ఒక డిజైన్ లో సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఏంటంటే మనకి డిజైన్స్ చాలా అవైలబుల్ ఉంటాయి వీటిలో. బాగుంది. సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము. ఈ కలెక్షన్ వచ్చి మనం ప్యూర్ వెంకటగిరి పట్టు, ఇది కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకి చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్, డార్క్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్. షోల్డర్ బార్డర్ అనేది చూస్తే మనకి ఒక 4 inches బార్డర్ ఇచ్చారు, ఏదైతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్తో ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా చూస్తే ఒక స్మాల్ జరీ బూటాస్, ఏదైతే మనకి గోల్డ్ జరీతోనే ఆల్ ఓవర్ స్మాల్ బూటాస్ అని కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ డౌన్ బార్డర్ కూడా చూస్తే మనకి ఒక 8 inches బార్డర్ కంటిన్యూ చేస్తూ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది వీటిలో కూడా. ఇదైతే మనకి సిల్వర్ జరీతోనే పీకాక్ డిజైన్స్ అనేది, నెక్స్ట్ మనకి గోల్డ్ జరీతో ఒక వీవ్స్ బార్డర్ అనేది కంటిన్యూ వస్తుంది.
పళ్ళు కూడా చూస్తే మనకు ఒక 1 మీటర్ పళ్ళు అనేది వస్తుంది వీటిలో, పింక్ కలర్ టోటల్ మనకి ఫుల్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు జకాడ్ పళ్ళు అనేది వస్తుంది. ఏదైతే మనకి ఆల్ ఓవర్ బ్రోకెట్ డిజైన్స్. నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూస్తే సేమ్ పళ్ళు కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. టూ సైడ్ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనకి ఇంకో కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఒకసారి ఆ కలర్స్ కూడా చూద్దాం. సేమ్ ప్యాటర్న్ లో మనకి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్, టూ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, సో టూ కలర్స్ చూపిస్తున్నామండి. ఇంకా మీకు డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ ప్యాటర్న్స్ లో మోర్ డిజైన్స్ అండ్ కలర్స్ చాలా ఉంటాయి. ఇంకా దీంట్లో అంటే మనకి ఈ ప్యూర్ పట్టు కాబట్టి మనకి హ్యాండ్ మేడ్ కాబట్టి 1 or 2 కలర్స్ కాంబినేషన్స్ కొంచెం అవైలబుల్ ఉంటాయి వీటిలో. ఓకే, కూడా మనకి ధర్మవరం ప్యూర్ పట్టు మేడం ఇది. ధర్మవరం అయితే మనకి బ్రోకెట్ ఫుల్ బ్రోకెట్ పట్టు వస్తుంది. ఇది ఆల్ ఓవర్ మనకి టిష్యూ వర్క్ విత్ మనకి ఆల్ ఓవర్ మనకి బ్రోకెట్ జాల్ అనేది కంటిన్యూ వస్తుంది వీటిలో. కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకి మంచి లెమన్ ఎల్లో విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇదైతే మనకి లీవ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ అనేది వస్తుంది. షోల్డర్ బార్డర్ అనేది చూసి చూడండి సారీ, ఇది డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన మనకి గోల్డ్ జరీతో ఒక వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సారీ మిడిల్ పార్ట్ అంతా మనకు ఒక మ్యాంగో డిజైన్ స్టైల్లో ఒక లీఫ్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేశారు. నెక్స్ట్ సారీ డౌన్ బార్డర్ కూడా చూస్తే మనకి ఒక లెంత్ బార్డర్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి 15 inches బార్డర్ అనేది వస్తుంది ఈ సారీది. నెక్స్ట్ పళ్ళు పాట్ కూడా చూస్తే ఫుల్ బ్రోకెట్ స్టైల్లో వస్తుంది. ఇదైతే మనకి ఫ్లవర్ పాట్ స్టైల్లో పళ్ళు అనేది ఇచ్చారు. నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూస్తే సేమ్ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక స్మాల్ జకార్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి స్మాల్ జకార్ డిజైన్స్తో బ్లౌజ్ అనేది కంటిన్యూ చేస్తూ టూ సైడ్ బార్డర్ కూడా కంటిన్యూ ఇచ్చారు. సో చాలా బాగున్నాయండి బ్రైడల్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు. ఈ ప్యాటర్న్లో కూడా మనకి 4 to 5 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ కలర్ ఆల్ కలర్స్ అనేది మనకు చాలా ఫ్యాన్సీ చాలా పేస్టల్ కలర్స్ వస్తున్నాయి. చూడవచ్చు కలర్ డిజైన్స్ కూడా మారుతున్నాయి. డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్తో పాటు. సో బాగుంది. ఈ ప్యాటర్న్లో ఇట్లా ఒక 5 కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే 5 కలర్స్ చూపిస్తున్నాము. బాగుంది. మనకి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు, ఉప్పాడ చాలా సాఫ్ట్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్యూర్ పట్టు సిల్క్లో. కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకి చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఏదైతే మనకి బ్రైట్ ఎల్లో విత్ కాపర్ సర్ఫేడ్ బ్లూ కలర్ కాంబినేషన్లో సారీ అనేది వస్తుంది. ఓకే, షోల్డర్ బార్డర్ కూడా చూస్తే మనకి ఒక డబుల్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు. ఏదైతే మనకి కాంట్రాస్ట్ లైట్గా కాపర్ సర్ఫేడ్ బ్లూ విత్ మనకు ఒక గోల్డ్ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. శారీ మిడిల్ ప్యాట్ అంతా మనకు ఒక చెక్స్ ప్యాటర్న్ ఇస్తూ ఒక కాంట్రాస్ట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో రోజ్ వీవింగ్ బూటాస్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీకి డౌన్ బార్డర్ కూడా సేమ్ మనకి ఏదైతే షోల్డర్ బార్డర్ ఇచ్చారు సేమ్ బార్డర్ వస్తుంది. నెక్స్ట్ పళ్ళు పాట అనేది చూస్తే టోటల్ కాంట్రాస్ట్ మీరు చూసుకోవచ్చు. ఫుల్ కాంట్రాస్ట్లో మనకి ఒక మ్యాంగో డిజైన్ స్టైల్ విత్ మనకి లీఫ్ డిజైన్ స్టైల్లో ఒక డిఫరెంట్ పళ్ళు అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఈ శారీ బ్లౌజ్ కూడా చూస్తే మనకి సేమ్ పళ్ళు కాంబినేషన్లోనే ఉంటుంది. ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్స్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి డిఫరెంట్ కలర్స్ కూడా చూసేద్దాం. ఓకే, మనకి 4 to 5 కలర్ కాంబినేషన్స్ ప్రతి శారీస్లో అవైలబుల్ ఉంటాయి. అంటే ఇంకా చాలా వస్తూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నేను శాంపుల్గా ఒక 4 కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇవైతే మీరు ఆప్షనల్ అండి, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. సో సెట్ వైజ్ తీసుకోవాలని ఏమైనా ఉందా? సెట్ వైజ్ అనేది ఏం లేదు మేడం. ఎవరికి మీకు సింగిల్ నచ్చినా సింగిల్ తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఆప్షన్స్ అనేది ఏం లేదు మనకి. కంపల్సరీ సెట్స్ తీసుకోవాలని. మీకు ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్కే వస్తుంది, అందుకే మనం ప్రైస్ అనేది చెప్పలేకపోతున్నాం. ఏదైతే మీరు దీంట్లో ఇమిటేషన్స్ కూడా వస్తాయి, ఇంకా లో రేంజ్ కూడా వస్తుంది కాబట్టి ప్రైస్ అనేది కంపేర్ ఏదైతే ఫ్యాబ్రిక్ చూసుకొని ప్రైస్ కంపేర్ చేసుకోవచ్చు. సో సెట్ వైస్ తీసుకోవాలని లేదు, బట్ బల్క్గా తీసుకోవాలా లేకపోతే? అట్లా ఏం లేదు మేడం, లిమిట్ అనేది ఏం లేదు. సేల్ చేసే వాళ్ళకి మనం సింగిల్ పీస్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం చెప్పాం కదా సో రీసెల్లర్స్కి సపోర్ట్ ఇస్తామని, సో ఆ సపోర్ట్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఉన్నాయా? కంటిన్యూ ఉన్నాయి మేడం. రీసెల్లర్స్కి మనకి డైలీ గ్రూప్స్ ఉన్నాయి. ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్స్లో డైలీ అప్డేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి సింగిల్ పేజ్ కూడా వాళ్ళు కొరియర్ సర్వీస్ అనేది కస్టమర్కి డైరెక్ట్ సర్వీస్ అనేది ఇస్తున్నాం మనం. నెక్స్ట్ మనం ఆల్ ఇండియా సర్వీస్ అనేది కంటిన్యూ నడుస్తుంది ఇప్పుడు. ఓకే, అండ్ ఫోటోస్ కూడా పంపిస్తాము. ఫోటోస్ కూడా రెగ్యులర్గా మనకి అప్డేట్స్ ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి హోల్సేల్ వాళ్ళకి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేస్తారు ఇంట్లో, ఏదైతే మనకి స్మాల్ బిజినెస్ లో బడ్జెట్లో చేస్తారు, వాళ్ళకి ఏంటంటే
ఫుల్ బల్క్ తీసుకోవాలని ఏం లేదు, 5,000-6,000 ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు. మినిమం అట్లా అమౌంట్ అనేది ఏం పెట్టకుండా ఎంతైనా పర్చేస్ చేసుకోవచ్చు. విత్ ఏంటంటే రిటర్న్ ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా మనం చేస్తున్నాం. ఏదైతే వాళ్ళకి టైం లిమిట్ బట్టి కొన్ని ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా ఉంటున్నాయి. ఏదైతే మనకి సెట్ వైజ్ కాకుండా సింగిల్ సింగిల్స్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అట్లా మనకి కొన్ని పోకపోతే వాళ్ళకి ఎక్స్చేంజ్ కూడా మేము తీసుకుంటాం. ఓకే, అండ్ ఫోటోస్ కూడా మీకు డైరెక్ట్ గా మీరు కస్టమర్స్ కి కూడా పంపించుకోవచ్చు, అండ్ కొరియర్ కూడా డైరెక్ట్ గా మనం కస్టమర్స్ కి వాళ్ళు రీసెల్లర్ గ్రూప్స్ అయితే డైరెక్ట్ వాళ్ళు కొరియర్ ఫోటోస్ ఏదైతే మేము ఫోటోస్ అప్లోడ్ చేస్తాం వాళ్ళ గ్రూప్స్ లో కానీ వాళ్ళ కస్టమర్స్ కి డైరెక్ట్ ఫోటోస్ అప్లోడ్ చేసుకుంటా, ఆర్డర్ తీసుకుని మాకు ఆర్డర్ ఫార్వర్డ్ చేసి మేము డెలివరీస్ అనేది డైరెక్ట్ కస్టమర్స్ చేస్తారు. సో అలాంటి ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయండి. ఫుల్ సపోర్ట్ అనేది వీడియో కాల్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే రాలేని ప్రాంతంలో ఉంటారు వాళ్ళు వీడియో కాల్ కలెక్షన్ కూడా మనకి చూసుకుంటా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. అవును, అండ్ గ్రూప్ లింక్ అనేది ఏముంటదండి, మీరే వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ పంపించండి, మీ షాప్ నేమ్ కానీ మీ నంబర్ పంపిస్తే వాళ్ళు యాడ్ చేసేసుకొని మీకు సెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రూప్ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి అందరికి లింక్ అనేది మనం పెట్టలేకపోతాం. వాళ్ళు కాల్ చేస్తే మేము గ్రూప్ లింక్ అనేది వాళ్ళకి వాట్సాప్ చేస్తాం, డైరెక్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లాస్ట్ టైం కూడా అలాగే చేస్తాం. డీటెయిల్స్ కావాలనుకున్నా కాల్ చేసి కనుకోవచ్చు. ఓకే ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడబోతున్న వెరైటీ, నెక్స్ట్ వెరైటీ వచ్చి మనం బనారస్ కలెక్షన్ అని చూస్తున్నాం. ఓకే, మనకి ప్యూర్ సాఫ్ట్ బనారస్ లో సో బాగుంది కలెక్షన్. కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మనకి బ్రైట్ కలర్ బాగుంది అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సారీ డిజైన్స్ అన్ని తీసుకున్నాం. ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఏదైతే మనకి డిజిటల్ ప్రింట్ ఇస్తూ వివింగ్ బూటాస్ కూడా మనకి సర్కిల్ రౌండ్ బూటాస్ ఒక చక్ర డిజైన్స్ బూటాస్ అనేది సారీలో ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది. అయితే మనకి జకార్ స్టైల్లో సారీ అనేది వస్తుంది. బార్డర్స్ కూడా చూస్తే షోల్డర్ బార్డర్ కొంచెం 5 ఇంచెస్లో మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్తో ఒక వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లోరల్ డిజైన్స్ కంటిన్యూ చేస్తూ, నెక్స్ట్ డౌన్ బార్డర్ కూడా చూస్తే చాలా ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. ఇదైతే మనకి ఒక 6 ఇంచెస్ బార్డర్ ఇస్తూ మనకి ఫస్ట్ ఒక వీవింగ్ బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి మనకి పీకాక్ అండ్ ఒక మ్యాంగో డిజైన్ స్టైల్లో ఒక బార్డర్ కంటిన్యూ చేస్తారు. ఓకే, పళ్ళు కూడా చూస్తే మనకి షార్ట్ పళ్ళు, ఏదైతే మనకి 1/2 మీటర్ పళ్ళు వస్తుంది. విత్ మనకి సేమ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్లో థ్రెడ్ టాజల్స్ కూడా కంటిన్యూ చేస్తారు. శారీ బ్లౌజ్ కూడా చూస్తే బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది. మనకి బ్లాక్ అండ్ పీచ్ కలర్ మిక్సెడ్లో ఒక సెల్ఫ్ ప్రింట్ బ్లౌజ్ అనేది కంటిన్యూ వస్తుంది. ఈ ప్యాటర్న్స్లో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. సర్ కలర్స్ అనేది చూస్తాం. ఈ కలర్ కాంబినేషన్తో పాటు మనకి డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి వీటిలో. సో అన్ని కూడా మంచి కలర్స్ అండ్ మంచి ఫ్లోరల్ ప్రింటెడ్ లో వస్తున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఒక రేర్ కలర్ కాంబినేషన్స్, యూనిక్ కలెక్షన్స్ అండి అన్ని కూడా. ఈ ప్యాటర్న్ లో వచ్చి మనం 8 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, 8 కలర్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా మీరు సెలెక్ట్ చేసి ఎన్నైనా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఫుల్ సెట్ ఎంతైనా తీసుకోవచ్చు, వాళ్ళకి ఎన్ని నచ్చినా అట్లా సెలెక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. ఇట్లా కంపల్సరీ సెట్ వైజ్ అని లేదు. ఏదైతే మనకి ఈ ఆప్షన్ ఓన్లీ నిజాంపేట్ బ్రాంచ్ లో మాత్రమే అవైలబుల్. నిజాంపేట్ అండ్ సుచిత్ర మనకి వనస్థలిపురం, ఏదైతే మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయి, ఈ బ్రాంచెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఏదైతే మనకి హప్సిగూడలో గోదాం ఉంది, ఆ గోదాంలో కొన్ని సెట్ వైజ్ ఉంటాయి, కొన్ని హాఫ్ సెట్ ఆర్ ఫుల్ సెట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే చూడబోతున్నాము. ఈ కలెక్షన్ కూడా మనకి ప్యూర్ బనారస్ కలెక్షన్. ఫ్యాబ్రిక్ వచ్చి మనకి లైట్ వెయిట్ వార్మ్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తే మనకి చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఏదైతే మనకి రాయల్ బ్లూ విత్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ. శారీ షోల్డర్ బార్డర్ అనేది చూస్తే ఒక 3 ఇంచెస్ మనకి ఒక వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో సేమ్ మనకి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వింగ్ షోల్డర్ బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకి ఒక యాంటిక్ జరీతోనే ఒక ఫ్యాన్సీ వివింగ్ అనేది కంటిన్యూ చేస్తారు. ఏదైతే మనకి లైన్స్ ఫార్మాట్లో వివింగ్ అనేది కంటిన్యూ వస్తుంది. నెక్స్ట్ శారీ డౌన్ బార్డర్ కూడా చూస్తే కాంట్రాస్ట్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి జకార్డ్ బార్డర్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో. నెక్స్ట్ శారీ పళ్ళు కూడా చూస్తే మనకి 1 మీటర్ పళ్ళు అనేది వస్తుంది. ఫుల్ జకార్డ్ పళ్ళు ఒక చెక్స్ ఫార్మాట్లో పళ్ళు డిజైన్స్ అనేది కంటిన్యూ అయింది. బ్లౌజ్ కూడా చూస్తాం సేమ్ మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఫుల్ జకార్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఓకే, శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకే సార్, దీంట్లో కలర్స్ చూద్దాం. ఈ ప్యాటర్న్స్లో మనకి 4 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ కలర్స్ అనేవి మనకి చాలా ఫ్యాన్సీ అండ్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. ఇదైతే మనకి కాంట్రాస్ట్ అనేది చూస్తే చాలా రేర్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ అనేది వస్తుంది. ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు, అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి. డిజైన్ చేంజ్ అవుతుంది మేడం ఈ ప్యాటర్న్స్ లో బట్టి. ప్యాటర్న్స్ లో మనకి 5-6 డిజైన్స్ అనేది కంపల్సరీ అవైలబుల్ ఉంటాయి. ఓకే సార్.
సో ఇప్పుడు కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నాము. ఇదేంటి సార్ ఫ్యాబ్రిక్ వచ్చేసి? ఈ కలెక్షన్ వచ్చి మనకు ప్యూర్ బనారస్ కోరా ఫ్యాబ్రిక్. ఇది మనకి ఖాదీ కోరా సిల్క్ అనేది వస్తుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. ఓకే, ఆల్ ఓవర్ సిల్వర్ జరితో ఫుల్ బ్రోకెట్ అనేది వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది. శారీ షోల్డర్ బార్డర్ అని చూస్తే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పైన ఒక సిల్వర్ జరితో ఒక జకార్డ్ వీవింగ్ బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ శారీ మిడిల్ పార్ట్ అంతా ఒక డైమండ్ షేప్ లో సేమ్ మనకి సిల్వర్ జరితో ఒక బ్రోకెట్ డిజైన్స్ బూటీస్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ శారీ డౌన్ బార్డర్ కూడా చూస్తే మనకి ఫుల్ కాంట్రాస్ట్ డైయింగ్ బార్డర్ అనేది ఇస్తూ మనకి సిల్వర్ జరితోనే సిల్వర్ జరి కాంబినేషన్ చాలా. ఇప్పుడు సిల్వర్ సిల్వర్ జరి కూడా చాలా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి బాగా సేల్ ఉంటుంది ఈ ప్యాటర్న్స్ లో. నెక్స్ట్ పళ్ళు కూడా చూస్తే మనకి 1 మీటర్ పళ్ళు ఇస్తూ ఫుల్ బ్రోకెట్ పళ్ళు అనేది ఇచ్చారు విత్ మనకి కాంట్రాస్ట్ శారీకి టాజిల్స్ కూడా సేమ్ జాలర్ స్టైల్లో టాజిల్స్ అనేది. నెక్స్ట్ బ్లౌజ్ అనేది చూస్తే ఫుల్ కాంట్రాస్ట్లోనే జకార్డ్ బ్లౌజ్ ఏదైతే మనకి ఫుల్ బ్రోకెట్ బ్లౌజ్ స్టైల్లో బ్లౌజ్ కంటిన్యూస్ బార్డర్స్ కూడా ఇచ్చాయి ఈ ప్యాటర్న్స్. బాగుంది. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనకి 5 to 6 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూద్దాం. సో దీంతో కూడా 5 కలర్స్ చూపిస్తున్నాము. ఈ ప్యాటర్న్స్ లో మనకి 5 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఓకే సార్, నెక్స్ట్ చూద్దాం. సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూస్తున్నాము. ఇదేంటి సార్? ఇది వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పోచంపల్లి శారీ అంది. ఇదైతే మనకి సికో అండ్ పట్టు మిక్స్డ్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది. మనకి సికో హాఫ్ వీవింగ్ సికో ఉంటుంది, హాఫ్ వీవింగ్ పట్టు ఉంటుంది. మంచి బార్డర్, అసలు బిగ్ బార్డర్ అని చెప్పొచ్చు. మన స్కర్ట్ బార్డర్ అంటాం కదా, సో అక్కడ వరకు వచ్చింది. ఒక 25 inches వరకు ఉంది అనుకుంటా నేను బార్డర్. 20 inches బార్డర్ ఉంటుంది. ఏదైతే మనకి కాంట్రాస్ట్ టోటలీ ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ అనేది వస్తుంది. ఇది మనకి గోల్డ్ జరితో బార్డర్స్ అనేది కంటిన్యూ చేస్తారు. మిడిల్లో మనకి అంతా థ్రెడ్ లో సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ లోనే మనకి వీవింగ్ అనేది ఇచ్చారు. ఏదైతే మనకి మ్యాంగో డిజైన్స్ విత్ మనకి ఒక డైమండ్ డిజైన్స్ లో శారీ త్రూ అవుట్ వీవింగ్ అనేది కంటిన్యూ వస్తుంది. పళ్ళు కూడా చూస్తే మనకి 1 మీటర్ పళ్ళు అనేది ఫుల్ వీవింగ్ పళ్ళు అనేది ఇచ్చారు. ఏదైతే మనకి ఒక డిఫరెంట్ పోచంపల్లి స్టైల్ డిజైన్స్ లో. బ్లౌజ్ కూడా చూస్తే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది. ఈ ప్యాటర్న్ లో కూడా మనకి 4-5 కలర్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి కలర్స్ అనేది 4 కలర్స్ అనేది నేను చూపిస్తాను. డిజైన్స్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉంటాయి. క్వాలిటీ శారీస్ అండి. సో డూప్లికేట్ కూడా ఉంటుంటాయి మీకు బయట, బట్ ఏంటి అంటే అన్ని కూడా మంచి ప్యూర్ శారీస్ ఉంటాయి. మీకు డైరెక్ట్ గా ఫీల్ అవుతానే, అంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ ఏంటి అని. అండ్ ప్రైసెస్ కూడా మీరు బయటతో కంపేర్ చేసుకుంటే మనకి రీజనబుల్ గా ఉంటాయి. సో చాలా రకాల, అసలు డూప్లికేట్ అనేది మనకి చాలా తక్కువలో కూడా దొరికిపోతున్నాయి. అసలు చాలా వస్తున్నాయి ఇట్లా ఈ ప్యాటర్న్స్ లో. కాపీ ఐటమ్ అనేది వస్తుంది. ఇది ఏదైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది. ఓకే. సో సార్ ఇంకా ఇవే ఉంటాయా 4 కలర్స్? లేదు, ఇందులో కొన్ని డిజైన్ చేంజ్ అవుతుంటాయి. డిజైన్స్ మారుతూ కూడా మన కలర్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. అవునా? ఓకే. ఇప్పుడు చూపిస్తున్న శారీ ఏంటి సార్? ఈ శారీ కలెక్షన్ కూడా మనకి హ్యాండ్లూమ్ కలెక్షన్ లో వస్తుంది. ప్యూర్ మనకి కాటన్, మైత్రి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే. కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తే మనకి బ్రైట్ మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఏదైతే మనకి పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. షోల్డర్ బార్డర్ కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది వస్తుంది. ఏదైతే మనకి 2 సైడ్ బ్లూ కలర్తో టేపింగ్ ఇస్తూ బార్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా చూస్తే మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్తో మనకి ఒక వీవింగ్ బూటీస్ అనేది వస్తుంది. ఏదైతే మనకి మ్యాంగో ఫ్లవర్ స్టైల్ డిజైన్స్లో బూటీస్ అనేది శారీ ఆల్ ఓవర్ కంటిన్యూ. 1 స్టెప్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది, 1 స్టెప్ గోల్డ్ బూటీస్ అనేది వస్తుంది ఈ శారీకి. అండ్ డబుల్ బార్డర్ వస్తుంది మీ కింద కూడా. డౌన్ బార్డర్ అని చూస్తే డబుల్ బార్డర్, ఒక కడ్డి బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ లో. నెక్స్ట్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ గా జస్ట్ మనకి ప్లెయిన్ అంటే జరి పళ్ళు అనేది వస్తుంది. ఏదైతే మనకి చిట్ పళ్ళు అంటారు ఆ స్టైల్ లో పళ్ళు ఇస్తూ ఇట్లా టైప్ లో ఇట్లా ఇచ్చారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో. ఈ ప్యాటర్న్స్ లో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి. చూద్దాం సార్ ఒకసారి కలర్స్ అనేది చూద్దాం. సో దీంట్లో వచ్చేసి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ కలర్స్ అనేది చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి. ఏదైతే మనకి పెద్దవాళ్ళు హ్యాండ్లూమ్ పర్పస్ కాబట్టి చాలా అబౌ 35 ఏజ్ వాళ్ళే చాలా మంది ప్రిపేర్ చేస్తారు కాబట్టి మాక్సిమం బ్రైట్ కలర్స్ అనేది యూజ్ అవుతుంది వీటిలో. ఓకే, బాగుంది. ఇప్పుడు చూడబోతున్న శారీ ఏంటి సార్? నెక్స్ట్ కలెక్షన్ వచ్చి మనకి ప్యూర్ లైనిన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం. ఏదైతే మనకి టోటలీ హ్యాండ్ మేడ్ ప్రింట్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి వైట్ కలర్ తో ఆల్ ఓవర్ మనకి హ్యాండ్ మేడ్ ప్రింట్ వస్తుంది. ఏదైతే మనకి వర్లీ ప్రింట్ స్టైల్ లో సైడ్ కి అంతా మనకి బార్డర్ లో కలంకారీ స్టైల్ ప్రింట్ అనేది కంటిన్యూ వస్తుంది. 2 సైడ్ మనకి జరి బార్డర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఆల్ ఓవర్ మనకి ప్రింట్
పళ్ళు వచ్చి మనకి లైట్ గా జరి వీవింగ్ లైన్స్ ఇస్తూ ఈ విధంగా పళ్ళు అనేది కంటిన్యూ చేస్తారు. బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, వీటిలో ప్రింట్ లేకుండా. సో బాగుంది, చాలా కంఫర్ట్ ఉంటాయి. ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు, అండ్ ట్రెండింగ్ గా కూడా ఉంటాయి. చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, ఎవరైనా కట్టొచ్చు, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి టీచర్స్ వాళ్ళు కానీ ఆఫీస్ పర్పస్ కానీ మనకి డైలీ వేర్ పర్పస్ లో కూడా మనకి ఇంట్లో ఉంటే చాలా కూల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఈ ప్యాటర్న్స్ లో కూడా కలర్స్ ఆప్షన్ ఉన్నాయి. ఒకసారి కలర్స్ అనేది చూసేది. సో దీంట్లో వచ్చేసి 5 కలర్స్ చూపిస్తున్నాము. 5 కలర్స్ ఉంటాయి వన్ సెట్ లో. సో మీరు సెలెక్ట్ చేసి కూడా కావాలి, హాఫ్ సెట్ ఆర్ ఫుల్ సెట్ 2 కావాలంటే 2 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. మీరు అలా కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. బాగుందండి సారీ మాత్రం, మంచి డిజైన్స్. అండ్ సార్ దీంట్లో ఇంకా డిజైన్స్ ఉంటాయా మనకి? డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం, 2 or 3 డిజైన్స్ కంపల్సరీ అవైలబుల్ ఉంటాయి ఈచ్ ప్యాటర్న్ లో. ఓకే, సో ఇదేం సారీ సార్? ఇది వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కేరళ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా, సమ్మర్ కూల్ స్టైల్. ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి డైలీ వేర్ పర్పస్ లో ఈ ప్రింటెడ్ మోడల్ అనేది తీసుకున్నాం. ఓకే, ఆల్ ఓవర్ మనకి శారీకి ఇట్లా మనకి హ్యాండ్ ప్రింట్ స్టైల్ ప్రింట్ అనేది వస్తుంది. ఏదైతే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో 2 సైడ్ మనకి కాంట్రాస్ట్ గోల్డ్ కలర్ తో మనకి జరి బార్డర్ అనేది ఇస్తారు. ఏదైతే మనకి కడ్డీ బార్డర్ స్టైల్ పళ్ళు కూడా చూస్తే మనకి 1 మీటర్ పళ్ళు అనేది వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఈ ప్యాటర్న్స్ లో మనకి చాలా డిజైన్స్ ఆప్షన్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ అంటే డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది, సేమ్ కలర్ కాంబినేషన్ బేస్ అంతా. ఆల్ సారీస్ కి మనకి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ అనేది కామన్ ఉంటుంది. చాలా బాగుంటాయండి సారీస్, పెద్దవాళ్ళు కట్టుకోవటానికి కానీ అండ్ ఆఫీస్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి. చాలా డీసెంట్ లుక్ అనేది డీసెంట్ లుక్ ఏదైతే మనకి టెంపుల్ ఏదైనా పూజ టైమ్ లో కూడా మనకి కట్టుకోవచ్చు. సో దీంట్లో ఒకసారి డిజైన్స్ కలర్ డిజైన్ చూపిస్తాను. సో మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి, కొన్ని శాంపిల్స్ అయితే పెట్టాము, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఒక్కొక్క శారీ మీకు ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. బాడీ కలర్ అయితే మీకు ఆఫ్ వైట్లో ఉంటుంది, బట్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. సో ఇవి కూడా మీకు అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి. మంచి ఫ్యాబ్రిక్ సార్, ఇది కాటన్ కదా? ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్లోనే. ఓకే, సో చూసారు కదండి వీడియో, కొన్ని కలెక్షన్స్ మాత్రం మేము షేర్ చేసాము ఈరోజు. సో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఒక వీడియో అనేది చూపించడం, ఒక వీడియోలో చూపించడం చాలా కష్టం. సో దీపక్ గారు ఇంకా మనకి ఇంకా ఎలాంటి సపోర్ట్ అనేది ఇస్తున్నారు, అండ్ మన ప్లేస్ కూడా చేంజ్ చేసాం కదా? నెక్స్ట్ మనం ఫస్ట్ అనేది మనం కొంచెం మెయిన్ రోడ్ మీద ఉండే, అవును, కొంచెం వేరే ప్లేస్ అనేది షిఫ్ట్ చేసాం. ఏదైతే మనకి హోల్సేల్ పర్పస్ గా వెళ్ళాలని గోదాం టైప్ ఇట్లా లోపలికి తీసుకున్నాం. ఓకే, హౌస్. సో ఆ లొకేషన్ కూడా నేను చూపించాను కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లొకేషన్ కూడా యాడ్ చేస్తాం, అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తామండి. సో మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది, మీకు సెట్ వైస్ రూల్స్ లేవు, అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది, అండ్ ఫొటోస్ కూడా సెండ్ చేస్తారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ మనకి ఎక్కడ నుంచి ఉంటాయి? స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 150 రూపీస్ నుంచి 20,000 వరకు సారీస్ అనేది అవైలబుల్. ఏదైతే మనకి డైలీ వేర్ సారీస్ అంతా 150 నుంచి 1,000-1,200 వరకు డైలీ వేర్ సారీస్ లో ఉంటాయి. నెక్స్ట్ మనకి బనారస్ ఫ్యాన్సీ వచ్చి ఫ్యాన్సీ సారీస్ లో ఏదైతే మనకి స్టిఫ్ వెరైటీస్ లో 300 నుంచి 2,500-3,000 వరకు వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ మనకి పట్టు కలెక్షన్ వచ్చేసరికి 700 నుంచి మనకి 20,000 వరకు పట్టు కలెక్షన్ అనేది అవైలబుల్. ఇన్విటేషన్ ఇచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వరకు ఉంటే, ఎవరైతే మనకి హోల్సేల్ పర్పస్ షాప్ పర్పస్ కాకుండా ఎవరైనా మ్యారేజ్ పర్పస్ గా కూడా కావాలనుకున్న బల్క్ పర్చేస్ చేసుకోవచ్చు. ఏదైతే వాళ్ళు కూడా హోల్సేల్ ప్రైస్ లోనే అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మనకి ఆకేషన్ ఏదైనా మ్యారేజ్ పర్పస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ లాగా బల్క్ ఎవరైనా కావాలనుకున్నా హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎవరైతే రెగ్యులర్గా మనతో బిజినెస్ చేస్తారు వాళ్ళకి నెక్స్ట్ రెగ్యులర్గా చేసేట వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా మనం ఆల్రెడీ ఇస్తున్నాం వాళ్ళకి, ఎక్స్చేంజ్ సపోర్ట్. నెక్స్ట్ మనం ఫొటోస్ వాళ్ళకి ఆన్లైన్ వీడియోస్ సెలెక్షన్స్ ఆల్ సపోర్ట్ చేస్తూ మనకి నెక్స్ట్ కంటిన్యూ చేసేట వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. సో అంటే ఇంతకుముందు మనం పర్చేస్ చేసిన వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా తీసుకుంటున్నారు అనే ఒక నమ్మకం కలిగితే వాళ్ళ క్రెడిట్ అనేది ఇస్తున్నాం. అంటే ఇంత అమౌంట్ అనేది మినిమం లేదు మేడం, వాళ్ళ పర్చేస్ ని బట్టి ఉంటుంది. ఏదైనా మనకి రెగ్యులర్ గా వాళ్ళు ఎట్లా పర్చేస్ చేస్తే దాన్ని బట్టి మేము మాట్లాడుతాం. ఓకే, అండ్ ఎక్స్చేంజ్ సపోర్ట్ కూడా, అంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ అనేది ఎన్ని మంత్స్? ఎక్స్చేంజ్ సపోర్ట్ అయితే మనకి టైం లిమిట్ అనేది ఉంటుంది, టైం పీరియడ్ లోపల వాళ్ళు ఎంతైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఓకే, అది కస్టమర్ ని బట్టి చెప్తారా మీరు? ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా పర్చేస్ చేసే వాళ్ళకి మనకి ఇంకా సపోర్ట్ చాలా చేస్తూనే ఉంటాం. సో చాలా మందికి సపోర్ట్ అయితే దొరికిందండి, ఇంతకుముందు కూడా వీడియో చేసాము, చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మన దానికి. మాకు కూడా ఏంటంటే చాలా మంది వచ్చారు, మంచి సపోర్ట్ ఉంది, మంచి రెగ్యులర్ గా చాలా మంది చేస్తున్నారు. ఏదైతే మనకి ఇంట్లో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు మాతో కూడా చాలా మంది ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేశారు, మంచి రెస్పాన్స్ ఉంది, వాళ్ళు కూడా మనకు కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా చాలా మంచి బిజినెస్ ఇస్తున్నారు.
సో మేము అన్ని ఇప్పటికీ ఒక 3-4 బ్రాంచెస్ చేసామండి. ఇప్పటికి కూడా ఇంకా కస్టమర్స్ ఆ వీడియోస్ కూడా వస్తూనే ఉన్నారు, అన్ని బ్రాంచెస్ కి కూడా వెళ్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ గా హోల్సేల్ అండ్ రిటైల్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ వెళ్తాం. హోల్సేల్ వాళ్ళకి సెపరేట్ చూపిస్తాం, రిటైల్ కూడా మనకి కౌంటర్ ఉంది కాబట్టి రిటైల్ వాళ్ళు కూడా ఒక మంచి ప్రైస్ లోనే వెరైటీస్ అనేది ఇస్తున్నాము. సో ఏంటంటే వీడియోలో కూడా అన్ని చెప్పలేరు, సో మీకు మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు రియల్ గా చూస్తేనే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది అనేది. ప్రతి ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి, ప్యూర్ ఉంటుంది, ఇమిటేషన్ ఉంటుంది, అన్ని ఉంటాయి. వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, ఏంటంటే చూస్తే వాళ్ళకి 2 ఫ్యాబ్రిక్ ఉంటుందనే ఎక్స్ప్లెయిన్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో అర్థం చేసుకుంటారు. కొందరు ప్రైజెస్ చెప్పట్లేదు అన్నారు, బట్ ప్రైజెస్ మీకోసమే చెప్పట్లేదు అంటే రిటైల్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని ప్రైజెస్ అనేది చెప్పట్లేదు. ఇప్పుడు చాలా మంది హోల్సేల్ గా మా దగ్గర నుంచి తీసుకెళ్తారు కదా, వాళ్ళు అక్కడ రీటైల్ సేల్ చేయాలనుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ప్రైజెస్. ఏంటంటే మీరు ఇట్లా డైరెక్ట్ చెప్తే మేము ఎంత సేల్ చేయాలనేది కొంచెం ప్రాబ్లం అవుతుందని మేము హోల్సేల్లో ప్రైజెస్ అనేది చెప్పలేదు. ఓకే దీపక్, ఓకే. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేసేయండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దీపక్ గారు చాలా మంచి కలెక్షన్స్ ఈరోజు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.